ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరోవైపు కడెం ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉమ్మడి జిల్లాలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. గతంలో ఏర్పడిన వాయుగుండంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్లో కుమరం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గడత 10 గంటలుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానాకాలంలో కేవలం 20 రోజులు మాత్రమే వర్షాలు పడ్డాయి. మరోవైపు వర్షాలు లేకపోవడంతో రైతులు సాగుభారం అవుతోంది. వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. వర్షాలు కురవాలని వర్ణదేవుని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రార్థనలు చేశారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 16 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 376 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కురుస్తున్న వర్షాలతో ప్రజలకు కొంత ఊరట కలిగిందనే చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఈ వర్షాకాలంలో 20 రోజుల పాటే వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, వర్షాలు ఎట్లా ఉన్నాయి ఈసారి? ఈ సంవత్సరం జూన్లో మన ఋతుపవనాలు తొందరగానే వచ్చినాయి, కానీ తగినంత వర్షం అయితే కురవలేదు. జూన్లో కురవాల్సిన అంత వర్షం కురవలేదు, లోటు వర్షపాతమే నమోదైంది. ఆ తర్వాత ఈ జూలైలో మనకు విస్తారంగా వర్షాలు కురుస్తుండే, కానీ జూలై ఇప్పుడు 3వ వారం గడిచినా కానీ ఇప్పటి వరకు వర్షాలు ఋతుపవనాల ద్వారా మాత్రం కురవలేదు. నిన్న మొన్న ఏర్పడ్డటువంటి బంగాళాఖాతంలో అల్పపీడనంతోనే ఇవాళ కొంత వర్షం కురుస్తున్నది. ఇప్పటికీ ఇంకా చెరువులు కానీ, రిజర్వాయర్లు కానీ, జలపాతాలు కానీ నిండలేదు. అసలు ఈ సంవత్సరము రైతులకు అంటే పరిస్థితి తగినంత వర్షపాతం లేక పంటల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఏం లేదు. ఇప్పుడు ఈ అల్పపీడనంతోనే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోనే ఏమైనా కుదుట పడేటువంటి పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పి జనజీవనం స్తంభించింది సార్. ఈ అంటే ఈ వర్షం, ఈ రోజు వర్షంతోనే కొంత భారీగానే పడుతున్నది. దీంతోనే కొంత జనజీవనానికి ఆటంకం ఏర్పడ్డది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనకు వాగులు, బ్రిడ్జులు లేక వాటి మీద కొంత రాకపోకలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఇవాళ జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. దాదాపు ఏజెన్సీ వ్యాప్తంగా 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కౌటాల మండలంలోని ప్రాణహిత నది పొంగి పొరులుతుండడంతో అక్కడ జనజీవనం స్తంభించింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు చింతలమానల మండలంలోని దిందా గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. గత 2 రోజులుగా దిందా గ్రామస్తులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పెనుగంగ ఎగువ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఈసారి ప్రాజెక్టుల్లోకి జలకళ తగ్గిందనే చెప్పవచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా వరద నీరు చేరకపోవడంతో ఇటు స్వర్ణ కావచ్చు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు చేరడం లేదు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 689 అడుగుల నీటి మట్టం ఉంది. ఇవాళ 2899 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా చేరుతుంది. మొత్తం మీద చూస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో హర్షం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.